నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్ లో ఒక సూపర్ డూపర్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది సౌజన్య. సో లెట్స్ వెల్కమ్ సౌజన్య. హాయ్ సౌజన్య. సో ఏం చేస్తుంటావు సౌజన్య? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేరా? ఎస్. అరే నువ్వు జాబ్ చేస్తున్నావా? ఎస్. ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా అనిపిస్తుంది. ఇంజనీరింగ్ చేసే సాఫ్ట్వేర్ చేశాను. అంటే ఇంకా నువ్వు అంత ఎదగలేదంటారా? అనిపించట్లేదు. సో సాఫ్ట్వేర్ ఎప్పటి నుంచి? నేను 2020 గ్రాడ్యుయేట్ని. సో 2020 నుంచి కోవిడ్ బ్యాచ్. ఎస్, కోవిడ్ బ్యాచ్. ఓకే, అప్పటి నుంచి సాఫ్ట్వేర్ అనమాట. ఎస్. పాపం బిజీ బిజీ లైఫ్ కదా. కాలేజ్ ఎంజాయ్ చేసేదాన్ని మేము. కాలేజ్ ఎంజాయ్ చేద్దామన్న టైంలో కోవిడ్ వచ్చింది. ఎంజాయ్ చేయడానికి పీపుల్ చదువుకోకుండా పాస్ అయిపోయారు. చదవలేదు, చదివి ఎగ్జామ్స్ కూడా రాసాం, లేట్ అయినా రాసే వచ్చాము. ఓపోన్లే. ఇవాళ నువ్వేం కుక్ చేయబోతున్నావు? పెరి పెరి బేబీ కార్న్ చేయబోతున్నాను. పెరి పెరి బేబీ కార్న్ చేయబోతుంది. మరి లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెరి పెరి బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్, పెరి పెరి సాస్, బియ్యం పిండి, ఉప్పు, నూనె, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరి పెరి బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్గా మనం ఒక కప్ బేబీ కార్న్ ఉడికించుకున్నవి కప్లో తీసుకొని ఇవి కట్ చేసుకోవాలి. ఓకే, సో చాపింగ్ బోర్డ్. చాపింగ్ బోర్డ్ కావాలి. ఎందుకట్లా స్ట్రైట్గానే కట్ చేస్తున్నావు? యాక్చువల్గా ఇవి మధ్యలోకి కట్ చేయడం వల్ల ఏంటంటే ప్రాపర్గా లోపల ఉడుకుతుందో లేదో అని డౌట్తో. సో స్ట్రైట్గా కట్ చేసుకుంటే ఈవెన్గా ప్రాపర్గా కుక్ అవుతుంది. షెఫ్, కలిపే ప్రాసెస్లో ఫస్ట్ డీప్ ఫ్రైకి మనం ఆయిల్ పెట్టేసుకుందాం అంట. 2 కప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయ్యే లోపల మిక్సింగ్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ బాయిల్డ్ బేబీ కార్న్ అనేది వేసుకొని 3 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? ఇది అంతా బజ్జీ ప్రాసెస్. అంటే ఇది యాక్చువల్గా బేబీ కార్న్ ఒకటి డిఫరెంట్, మిగతాదంతా బజ్జీ మిక్చర్. ఇది మా మదర్ ఇందులో బజ్జీ మిక్చర్ అనేది చాలా బాగా చేస్తారు. ఓ, సో మా మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో ఆంటీ పేరేంటి? సత్యవతి. సత్యవతి ఏది బాగా కుక్ చేస్తారు ఆంటీ? మా మమ్మీ నాన్ వెజ్ బాగా చేస్తారు. నాన్ వెజ్ అంటే లవ్ అది, అందుకనే చికెన్ క్వశ్చన్ అడుగుతుంది. యా, ఇప్పుడు బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం దీనికి కన్సిస్టెన్సీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పెరి పెరి సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లైట్గా చిల్లీ ఫ్లేక్స్. ఎస్. లాస్ట్గా కొంచెం మిరియాల పొడి. ఓకే, 2 స్పైసీ అయిపోదా పెరి పెరి సాస్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ మిరియాల పొడి? యాక్చువల్లీ బేబీ కార్న్ స్వీట్గా ఉంటుంది కదా, సో ఇది స్పైసీగా ఉన్నా సరే నీ సరిపోతుంది. ఓకే, బ్యాలెన్స్ అయిపోతుంది. యా. ఎస్. మరి నెక్స్ట్? యా, నెక్స్ట్ ఇది కొంచెం లైట్గా బజ్జీ పిండిలాగా కొంచెం కలుపుకోవాలి. మరీ లైట్గా కాదు, కొంచెం దీనికి స్టఫ్ అంతా ఈ బేబీ కార్న్స్కి పడేటట్టు. సో ఇలా పౌడరీ పౌడరీగా ఉంటుంది కదా, లైట్గా మనం వాటర్ వేసుకుంటే మొత్తం ఆ మిక్చర్ అంతా ఆ బేబీ కార్న్కి ఈవెన్గా. ఎస్. సో వాటర్. ఎస్. సరే, ఓకే. మరి నేను ఒక క్వశ్చన్ అడగనా, హేమంత్ అనే పేరున్న వ్యక్తికి ఎన్నో నెల? హేమంత్ అంటే అబ్బాయి కదా, తనకి ఎన్నో నెల ఏంటి? అది క్వశ్చన్ రా, నువ్వు ఆన్సర్ కనిపెట్టాలి. సరే ఆలోచించు, అది ఫ్రై అయిన తర్వాత చెప్తా నీకు ఆన్సర్. ఓకే, ఇది అయితే మిక్స్ అయితే బాగా చేసేసాం. ఇప్పుడు ఆయిల్ కూడా బాగా. యా యా, ఇవి ఒక్కొక్కటి మనం తీసుకొని.
ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? కనిపిస్తున్నాయి కదా, బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సో క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది. ఎస్, మేబీ ఇంకో 2 మినిట్స్ టైం పడుతుందేమో కదా. ఓకే, ఈ ఫ్రై అయ్యే లోపల నువ్వు నాకు ఆన్సర్ ఏంటి చెప్పి. నాకు హేమంత్ రథవే వచ్చింది. యాక్చువల్గా నాకు సీజన్స్ ఏ సీజన్కి వస్తాయి అనేది తెలియదు. సో ఆన్సర్ మేబీ అది అలా కాదు, యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సార్ నీకు హేమంత్ మేల్ అని ఎట్లా అర్థమైంది చెప్పు? పేరు బట్టి. సో నీకు ఐడియా రావట్లేదు కదా, ఆన్సర్ చెప్పేనా? పేర్లో ఒకటే మంత్ ఉంది కదా, హే మంత్ మంత్ ఒకటే. సరే ఇంకోటి అడగనా? ఓకే, హేమంత్ ఆడ మగ? హేమంత్ ఆడ మగనా? ఎస్, ఆన్సర్ ఇట్. ఏంటి హేమంత్ పేర్లు ఇన్ని ఉన్నాయా? నాకు తెలియట్లేదు ఇంత హేమంత్ లో ఉందని. అంటే సాయి ఫేమస్ అయినంత హేమంత్ ఫేమస్ అవ్వలేదు కదా, సో అందుకే నాకు తెలియదు అంతగా. యూ డోంట్ నో, హేమంత్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్. మేబీ అంటే ఏదన్నా ఒక ఆన్సర్ అయితే ఫైనట్ గా ఉంది. సరే చెప్పేనా? చెప్పేసి. హేమంత్ ఈజ్ మేల్, ఎందుకంటే హేమంత్ లో హీ ఉంటుంది కదా. అమ్మో, కాకపోతే హే కదా ఉంది, హీకి ఎలా లక్కొచ్చారు? అంటే నువ్వు చికెన్ కా బాప్ అని లాగినప్పుడు మేము హేమంత్ లాగా. తప్పలేదు లాగడం. ఫ్రై అయిపోయినట్టున్నాయి మనం మాట్లాడుకున్నాయి లోపల ఫ్రై అయిపోయి. సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసేసుకో. పెరి పెరి బేబీ కార్న్ అనేది రెడీ అయిపోయింది, కొంచెం టేస్ట్ చేసి చెప్పా ఎలా ఉందో. సో ఫైనలీ మా కాకినాడ అమ్మాయి చేసిన పెరి పెరి బేబీ కార్న్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పెరి పెరి బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ కార్న్, పెరి పెరి సాస్, బియ్యం పిండి, ఉప్పు, నూనె, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. పెరి పెరి బేబీ కార్న్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన బేబీ కార్న్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న బేబీ కార్న్, శనగపిండి, బియ్యం పిండి, ఉప్పు, పెరి పెరి సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి తగినంత నీళ్లు పోసి కలుపుకుని వేడెక్కి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ పెరి పెరి బేబీ కార్న్ రెడీ. పెరి పెరి బేబీ కార్న్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఎలా ఉంది? సూపర్ క్రంచీ క్రంచీగా టేస్టీగా ఉంది. అంటే నువ్వు వేసిన స్పైస్ అంతా చాలా అవుతుంది అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం స్పైసీ స్పైసీగా క్రిస్పీ క్రిస్పీగా అమేజింగ్గా ఉంది. అలా వర్షం పడుతుంటే ఇవి ఎంజాయ్ చేస్తుంటే అసలు కిక్కే వేరు. నువ్వు అన్నట్టు వెదర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మరి లేట్ ఎందుకు? ఈ మాన్సూన్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వీటీ, బాయ్ బాయ్ బాయ్. చూసారు కదా సౌజన్య చేసిన పెరి పెరి బేబీ కార్న్ ఎంత డెలిషియస్గా అండ్ స్పైసీ స్పైసీగా ఉందో. మరి లేట్ ఎందుకు? మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.